నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉంది, బంగారమైసమ్మ టెంపుల్ దగ్గర అండి. మనకి ఇల్లు వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్ వచ్చేసి 2650 డైమెన్షన్ సైజ్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి, మనకి మంచి నీట్ ప్రైమ్ లొకేషన్, వెల్ డెవలప్ కాలనీలో ఉంది. ఇల్లు వచ్చేసి చాలా మంచి వెల్ డెవలప్ కాలనీ అండి. చూడండి, లొకాలిటీ కూడా చాలా బాగుంది. ఇల్లు కూడా ఇక్కడ అన్ని ఇల్లు కూడా చాలా మంచి లొకాలిటీలో ఉందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఎక్కడ ఇక్కడ రెండు అన్ని ఉన్నాయండి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా వచ్చేస్తుందండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ వస్తుంది, వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఉంది. డ్రైనేజ్ కనెక్షన్ ఒకటి ఎలక్షన్ తర్వాత ఇస్తా అని చెప్పారు. రోడ్స్ కూడా ఆల్రెడీ 30 ఫీట్ రోడ్స్ అండి మనకి. మనకి లోన్ కూడా వస్తుంది మనకి ఈజీగా. మనకి ఇల్లు ఇంటిసరికి వచ్చేసరికి ఇల్లు వచ్చేసి చాలా బాగుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. బోడుప్పల్ టు బోడుప్పల్ బంగారమైసమ్మ టెంపుల్ కి చాలా దగ్గర అండి మనకి. ఇల్లు వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి మనకి 2650 అండి, 2650. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2480 అండి మనకి, సారీ 2440 అండి మనకి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 బిహెచ్కే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే ఇచ్చారు. బట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే మనకి 2 బిహెచ్కే లాగా వాడుకోవచ్చు, ప్లస్ లేకపోతే సింగిల్ బిహెచ్కే లాగా కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక సింగిల్ రూమ్ అండి. దానికి అక్కడ కార్నర్ కి ఇక్కడ బయటకు వచ్చేసి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లోకి. చూడండి ఎంత గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనకి కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. ర్యాంప్ కూడా చాలా అంటే చాలా బాగా వేశారు. చూడండి ఎంత ర్యాంప్ అండి కనిపించేది. ఈ ర్యాంప్ వచ్చేసి కూడా మనకి స్టార్టింగ్ సిమెంట్ వేశారు, దాని తర్వాత గ్రైండెడ్ వర్క్ కూడా ఇచ్చారు. ఎలివేషన్ కూడా చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారో. చాలా మంచి నీట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. ఎలివేషన్ వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి లోపల వ్యూ కూడా చూడండి ఎంత మంచి వ్యూ కూడా ఇచ్చారో. చాలా మంచి వ్యూ ఇచ్చారు. మన కార్ పార్కింగ్ ఏరియా అండి, ఇదంతా మనకు కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా. చూడండి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా. చాలా అంటే చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మనకి ఎంత ఎదురుగా వచ్చి టైల్స్ వర్క్ కూడా ఇంత మంచిగా ఇచ్చారు. టైల్స్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది, మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. బోర్ అయితే మనకు పుష్కలమైన వాటర్ ఉన్నాయండి మనకి బోర్లో. ఇది వచ్చి సంప్ అండి. సంప్ వచ్చేసి మనకు 7000 లీటర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు మీకు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింగిల్ రూమ్ కి ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారండి. బట్ దానికి 2 బిహెచ్కే లా కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి, బయట ఇచ్చారు. ఎంత మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. చూడండి సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో. సెట్ బ్యాక్ ఒక ఈజీగా ఒక మనిషి ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు మనము ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంటర్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇదంతా మీకు కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి మంచి కార్ పార్కింగ్ ఏరియా చాలా బాగుంది. మళ్ళీ అది కాకుండా టైల్స్ వర్క్ అయితే చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చాడు. ఎంత బాగా ఇచ్చాడంటే చాలా బాగా ఇచ్చాడండి. దీంట్లో మధ్యలో డోర్ వస్తుందండి, అందుకే సింగిల్ బిహెచ్కే లాగా వాడుకోవచ్చు, లేదు 2 బిహెచ్కే లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనకి ఇది వచ్చేసి మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ అండి. చూడండి డోర్ కూడా చాలా బాగుంది, టేకు డోర్ అండి. మనకి ఇండియన్ టేకు డోర్ వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఇచ్చారో డోర్ కూడా, చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం హాల్ కమ్ డైనింగ్ హాల్ అంటారండి దీనికి. హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ వచ్చేసి చూడండి ఎంత హాల్ కమ్ డైనింగ్ హాల్. చూడండి మంచిగా ఉంది. పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. మనకు వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఎంత ఫాల్ సీలింగ్ అండి కనిపించేది ఫాల్ సీలింగ్ వర్క్. దీంట్లో మనకి టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారు. ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇది ప్లేస్ కూడా చాలా బాగుంది. అది కాకుండా మనకి డిజైన్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ కూడా ఇచ్చారు. చూడండి వర్క్ వచ్చేసి ఎంత మంచిగా ఇచ్చారు, నీట్ వర్క్ కూడా ఇచ్చారండి. మనకు వచ్చేసి ఇల్లు వచ్చేసి చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చిందండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో చేశారండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మనకి. ఓపెన్ కిచెన్ పక్కనే పూజగది కూడా ఇచ్చారు. పూజగది కూడా చాలా హైట్ ఇచ్చారండి మనకి. హైట్ చాలా బాగుంది, హైట్ కూడా బాగా ఇచ్చారు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి, ఎల్ యూ షేప్ లో వచ్చింది. చూడండి కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి మనకు వచ్చేసి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ లో మనకి పైన స్పేస్ సజ్జ కూడా ఉందండి, సామాన్ పెట్టుకునే స్పేస్ కూడా ఇచ్చారు మనకి పైన. ఇదంతా డైనింగ్ చూసారు అండి, డైనింగ్ హాల్ చూసారు, ఓపెన్ కిచెన్ చూసారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. కానీ దీనికి ఏం చేశారంటే సింగిల్ బిహెచ్కే సపరేట్ గా. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ అండి. ఇదంతా కనిపించేంత చూడండి వర్క్ వచ్చేసి కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తో వచ్చింది. చూడండి వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. ఇంత మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. కలర్స్ కూడా చాలా మంచి లైట్ కలర్స్ వేశాడు మనకి. ఎంత డీసెంట్ కలర్స్ వేశాడు చూడండి. చూడండి వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది, మంచి బెడ్రూమ్ సైజ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ వస్తుందండి ఈ బాత్రూమ్ వచ్చేసి. ఇది వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి. హైట్ చాలా బాగా ఇచ్చాడండి దీనికి కూడా. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది.
ఇదొచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తాము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మనకు లోవర్ రూఫ్ కూడా వచ్చిందండి. మనకు అక్కడ చూడండి కన్స్ట్రక్షన్ వర్క్ చూడండి, ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి బిల్డర్ అండి ఇతను, చాలా మంచి బిల్డర్, మంచి కన్స్ట్రక్షన్ చేశాడు, బాగుంది. మనకి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ కూడా ఇచ్చారు. మనకి రోడ్ 30 ఫీట్ రోడ్ అండి. మనకి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది చూడండి, ఎంత మంచి కన్స్ట్రక్షన్ వర్క్. మనకి అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లకి బయటకు కూడా వెళ్ళొచ్చండి మనము, ఇట్లకి బయటకు కూడా వెళ్ళొచ్చు. చూపించాం కదా బాత్రూమ్ అక్కడనే, అది వచ్చేసి ఇండియన్ వస్తుందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వ్యూ అండి బాగుంటుంది. పైకి వెళ్తున్నాము. మనకి ఇక్కడ వచ్చేసి గ్రిల్స్ వస్తాయండి. మనకి అక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇది గ్రిల్స్ వస్తాయండి చూడండి. ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి. ఇంత ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి మీరు చూసారంత. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి చూడండి ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ అండి ఎంత బాగుందో. ఎంత మనకు కనిపించేది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మనకు లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి, మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇదంతా మనకు ఎదురుగా వరండా, వరండా అండి మనకి. చూడండి లొకాలిటీ, లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి. చూడండి ఇదంతా మనకి పైన మనకి సెట్ బ్యాక్ అండి. అంతా పైన సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడండి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. అక్కడ అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి ఎంత మనకు మెయిన్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో మంచి నీట్ ఎలివేషన్ చూడండి ఎంత బాగుందో. టేక్ డోర్ అండి మనకి. ఇదంతా ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. ఇదంతా మనకి చూడండి టైల్స్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వరకు కూడా ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చాలా బాగుందండి మనకు వచ్చేసి. చూసారు కదా ఇప్పుడు మనం ఇంతమంది ఇంట్లో కూడా వెళ్ళాం కదండి మనము. ఇది వచ్చేసి మనకి అక్కడ వాష్ ఏరియా వచ్చి చూపించాం కదా. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము మనం. వచ్చేసి చూడండి లోపల ఎంత మంచి వ్యూ ఇచ్చాడో. చాలా బాగుందండి వ్యూ. వచ్చేసి చాలా మంచి నీట్ వ్యూ కూడా ఇచ్చాడు మనకి. ఇదంతా మనం ప్రజెంట్ వచ్చేసి పైకి పైన ఉన్నాము. ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాము. పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకు హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు అండి. ఎంత బాగా ఇచ్చాడు, మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడండి మనకు కనిపించేది. ఎంత బాగుంది చూడండి ఫాల్ సీలింగ్ వర్క్. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇందులో కూడా సేమ్ ఎల్ షేప్ వచ్చింది. ఇదంతా ఎంత ఎల్ షేప్ ఇచ్చాడు. ఎల్ షేప్ చూడండి మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి చాలా మంచి డిజైన్తో చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఇదంతా చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ అని చెప్పాను కదా. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. లైట్స్ ఎంత మంచిగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ లైట్స్ ఇచ్చాడండి మనకి. కలరింగ్ కూడా చాలా బాగుంది. ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి. ఎంత మనకి ఇక్కడ వచ్చి ఈ ప్లేస్లో వచ్చి డైనింగ్ హాల్ వస్తుందండి. ఈ ప్లేస్లో ఇదంతా హాల్ వస్తుందండి. ఇక్కడ నుంచి ఇంత హాల్ వస్తుంది. ఇదంతా ఈ ప్లేస్ మొత్తం హాల్ వస్తుందండి. ఇక్కడ మనం టీవీ షెల్ఫ్ కూడా పెట్టుకోవచ్చు. వచ్చేసి డైనింగ్ హాల్ ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుందండి. మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి నీట్ ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశారండి. మనకి ఎక్కడ డస్ట్ పడకుండా మొత్తం ఇసుకతోనే, ఇటుక కూడా కరీంనగర్ ఇటుక పడాలండి. మనకి మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశాడు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ ఒక మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చాను చూపించాం కదండి. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది ఈ ప్లేస్లో చూడండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ కూడా సేమ్ కింద ఎలా ఇచ్చారు అక్కడ అలానే ఇచ్చారు. పైన ఇక్కడ పూజ గది సేమ్ కిచెన్ అండి. మన పైన కూడా చూడు కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చూడు మనకి సజ్జ కూడా పెట్టాడండి. ఇది వచ్చేసి చెప్పాం కదా డైనింగ్ హాల్. దీంట్లో 2 BHK 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు మనకి. దీనికి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండియన్ వస్తుందండి మనకి. ఇది ఇండియన్ ఇస్తాడు వచ్చేసండి. ఇండియన్ ఇస్తారో మరి వెస్టర్న్ వస్తుందండి తెలియదు. ఇక్కడ దీనికి ఇంకా లైట్ లేదండి. దీంట్లో ఇంకా లైట్ పెట్టలేదు. పెడతాడు ఇండియన్ వస్తుందండి మనకి. దీంట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. అది కాకుండా కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చూడండి. కింద నుంచి చూసాను ఆల్రెడీ, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేదండి. మన కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకి లోవర్ రూఫ్ కూడా ఇచ్చాడండి మనకు. అది కాకుండా చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి. మంచిగా చూడండి మంచిగా అనిపిస్తున్న బెడ్రూమ్ సైజ్ నాకు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి లైట్ కలర్స్ వేసాడు. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. ఎంత బాగా ఇచ్చాడు చూడండి. మంచి డిజైన్స్ కూడా చాలా బాగా చేశారు. వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. దీనికి వచ్చేసి ఇది వెస్టర్న్ వస్తుందండి. బాత్రూమ్ వచ్చేసి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. బాగుంది. ఇది వచ్చేసి వెస్టర్న్ వస్తుంది. చూడండి సైజ్ కూడా చాలా బాగుందండి. బెడ్రూమ్ సైజ్ ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి. ఎంత బాగుంది. చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి. మనం ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాము.
యాక్చువల్లీ మనం ఫస్ట్ ఫ్లోర్ టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ ఇద్దాం ఎంత బాగుంటుందో మీకు. సో ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాము అంటే టెరెస్ పైన వ్యూ అండి ఎంత మంచిగా ఉంటుంది మనకి. టెరెస్ పైకి వచ్చామండి. టెరెస్ పైకి వచ్చేసాం చూడండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మీకు లొకేషన్ చూడండి, పైన వచ్చేసి పైన ఉన్నప్పుడు బోడుపల్లి కానీ ఎంత లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నీట్ లొకాలిటీలో ఉందండి హౌస్ కూడా చాలా. ఇక్కడ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అండి మనకి. లొకేషన్ కూడా చూడండి ఎంత మంచి లొకాలిటీలో ఉందో. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇల్లు వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 2650 డైమెన్షన్ సైజ్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 2400 ఎస్ఎఫ్టీ, 2440 ఎస్ఎఫ్టీ అండి మనకి కింద పైన కలిపి. G+1 కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. ప్రైస్కి వచ్చేసరికి 1.45 crore చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ డిస్క్రిప్షన్ అన్న నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ అండి.